పుత్తూర్. ఇలా కన్నులేసి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. కంటి చూపు మేరకు ఇసుక వేసినా కూడా రాలనంతగా జనాదులు ఉన్నారు. ఎండాకాలం అయినప్పటికీ, నడి రోడ్డు అయినప్పటికీ దుమ్మును ఖాతరు చేయడం లేదు, ఎండను ఖాతరు చేయడం లేదు, ధూళిని ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తూ ఉన్నారు. మీ అందరి నా అడ్డం తింటా మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. మూడు వేల 648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్ర ఈ నగరి నియోజకవర్గం గుండా కూడా సాగింది. ఆ 3648 కిలోమీటర్లు చేయగలిగాను అని అంటే అది ఆ దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతోనే చేయగలిగాను అని మాత్రం గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ రోజు మీరు అన్న ప్రతి మాట, ఆ పాదయాత్రలో మీరు చెప్పిన ప్రతి బాధ, మీ ప్రతి కష్టం ఇవాళకి కూడా నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో మీరు చెప్పిన ప్రతి మాట, రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీ, ఇదే రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీ గురించి, ఇదే చక్కెర ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త పరిశ్రమలు రావడం దేవుడికి ఎరుగు. రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూతపడిందన్నా అని చెప్పి చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఈ చక్కెర ఫ్యాక్టరీ మూతపడడం వల్ల 360 మందికి ఉద్యోగాలు ఊడడమే కాకుండా జీతాలు ఎగరగొట్టడమే కాకుండా విధిలేని పరిస్థితుల్లో రైతులు మయూరి చక్కెర ఫ్యాక్టరీ, నింద్రా చక్కెర ఫ్యాక్టరీ, ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలకు చెరుకులు బలవంతంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉందన్న, సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు రెండు, చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ, రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీ, ఈ రెండింటినీ కూడా, కోఆపరేటివ్ రంగంలో ఉన్న రెండింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మూసే ఇచ్చారు. దానివల్ల రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి ఈ కోఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీలు ఉంటేనే కదన్నా మాకు వచ్చేది అని చెప్పి ఆ రోజు రైతులు పడ్డ బాధ, ఆ రోజు రైతులు చెప్పిన అక్రందన నాకు ఇవాళకి కూడా గుర్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా సమనీయంగా చెప్తా ఉన్నాను. ఇదే జిల్లాలో మామిడి రైతులు కూడా ఎక్కువే, ఇదే జిల్లాలో మామిడి రైతులు ఎక్కువే. మన కర్మ ఏమిటి అని అంటే ఈ జిల్లా నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి అయినప్పటికీ మామిడి రైతులను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే రైతులను పిప్పి పీల్చి చేసిన ఘనత కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఇదే జిల్లాలోనే గల్లా ఫుడ్స్, ఇదే జిల్లాలోనే శ్రీని ఫుడ్స్, ఒకరిది ఒక ఎంపీకి సంబంధించిన ఫ్యాక్టరీ,
మరొకటి వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించిన ఫ్యాక్టరీ. ఈ రెండు కూడా టీడీపీ నాయకుల కంపెనీలే. వీళ్ళంతా కూడా పంట చేతికి వచ్చేసరికి కుమ్మక్క అవుతా ఉన్నారు. దళారీ వ్యవస్థ ఒక్కటవుతా ఉంది. మామిడి రైతులకు పంట చేతికి వచ్చేసరికి తోతాపురి రకం. ఈ ప్రాంతంలో ఫేమస్ ఈ తోతాపురి మామిడి అనంటే చిత్తూరు జిల్లాలోనే కాదు, దేశంలో కూడా ఫేమస్ మామిడికాయలు. అయినా పరిస్థితి ఏమిటి అనంటే కనీసం 16,000 రూపాయలు వస్తే కానీ గిట్టుబాటు కాదు. అలాంటిది ఈ గల్లా ఫుడ్స్, ఈ శ్రీని ఫుడ్స్, ఈ హెరిటేజ్ ఫుడ్స్, వీళ్ళంతా కూడా ఒక్కటై దళారీ వ్యవస్థలోకి తీసుకొని వచ్చి పంట చేతికి వచ్చేసరికి 5,000 రూపాయలు కూడా రాని పరిస్థితులకి వాళ్ళ రైతాంగాన్ని నెట్టేసిన పరిస్థితుల గురించి రైతాంగం చెప్పిన సమస్యలు ఇవాళకి కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఇదే జిల్లాలో నాకు బాగా గుర్తుంది. ఇదే జిల్లాలో నా దగ్గరికి రైతన్నలు వచ్చి, అన్నా ఇది 1 లీటర్ పాలన్నా, ఈ 1 లీటర్ పాలు ధర 1 లీటర్ మినరల్ వాటర్, కిన్లీ మినరల్ వాటర్, ఈ రెండింటి ధర ఒక్కసారి చూస్తే అన్నా 1 లీటర్ మినరల్ వాటర్ ధర 23 రూపాయలు, 1 లీటర్ పాల ధర కూడా అదే 23 రూపాయలే పలుకుతా ఉందన్నా అని చెప్పి రైతన్నలు ఆవేదనతో చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. చిత్తూరు డైరీ నడిస్తే హెరిటేజ్ డైరీకి నష్టాలు వస్తాయని, హెరిటేజ్ డైరీకి లాభాలు రాకుండా పోతాయని, హెరిటేజ్ డైరీకి లాభాలు ఇంకా ఎక్కువ చేసుకునే దానికోసం దగ్గర ఉండి చిత్తూరు డైరీని నీరు కార్చిన వ్యక్తి సాక్షాత్తు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అని చెప్పుకునే దానికి సిగ్గుగా ఉంది అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను మీ అందరి తరఫున. గాలేరు నగరి ప్రాజెక్టు, ఇదే నగరి నియోజకవర్గంలో అక్షరాల 25,800 ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అని చెప్పి వేణుగోపాల్ సాగర్ పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దాదాపుగా 80% పనులు పూర్తయిపోయాయి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అటువంటి ప్రాజెక్టు ఇవాళ ఈ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ జరిగింది ఏమిటి అనంటే ఎస్టిమేట్లను పెంచేశారు. పెంచినది తన బినామీ అయిన సీఎం రమేష్ అనే తన పార్టీకి సంబంధించిన ఎంపీకి వర్కులిచ్చారు. ఆ వర్కులు నత్త నడకన సాగుతూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇదే జిల్లాలు రైతన్నలు ఆవేదనతో బాధతో ఆ రోజు చెప్పిన ప్రతి మాట నాకు ఇవాళటికే గుర్తుంది. ఇదే జిల్లాలో పవర్ లూమ్స్ మీద ఆధారపడి దాదాపుగా 10,000 మంది కార్మికులు బతుకుతూ ఉన్నారు. నగరంలో టెక్స్టైల్ పార్కులు పెడితే అంతో ఇంతో వాళ్లకు మేలు జరుగుతుంది. వాళ్ళ వస్తువులకు వాళ్ళ బట్టలకు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా మెరుగవుతాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడ వాళ్ళంతా కూడా వచ్చి నాకు చెప్పింది నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నాన్నగారి హయాంలో అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను తీసుకొచ్చి అప్పట్లోనే నాన్నగారు ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పరిస్థితి ఏమిటి అనంటే పూర్తయిపోయిన ప్రాజెక్టును కూడా కనీసం ఓపెన్ చేయడానికి కూడా ఈ పెద్ద మనిషికి మనసు రాని పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రాజెక్టును త్వరగా ఓపెన్ చేస్తే అది రాజశేఖర రెడ్డి గారికో క్రెడిట్ వస్తుంది, తనకు క్రెడిట్ రాదు అని చెప్పి ఆలోచన చేసే దిక్కుమాలిన వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారు అనంటే అది ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి ఆ రోజు నా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఇక్కడ ప్రజలు నా దగ్గరకు వచ్చి అన్న మాటలు. నిజంగా ఒకసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీ ఎమ్మెల్యే నా పక్కనే ఉంది, నా సోదరి, నా చెల్లి రోజమ్మ. ఒక మహిళా ఎమ్మెల్యేను ఎవరైనా ప్రోత్సహిస్తారు, ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే
అది చాలా తక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ ఆడవాళ్ళను గౌరవిస్తారు, ప్రోత్సహిస్తారు. కానీ ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి? మీ మహిళా ఎమ్మెల్యేను మహిళల తరపున మాట్లాడింది అని చెప్పి, అసెంబ్లీలో గట్టిగా నిలబడింది అని చెప్పి, ఏమాత్రం కూడా కనీసం గౌరవం లేకుండా, ఏమాత్రం కూడా కనీసం ఆలోచన లేకుండా, మహిళని కూడా చూడకుండా సస్పెండ్ చేశారు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఇంతటి దారుణంగా రాష్ట్రంలో ఇవాళ పరిపాలన సాగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన, ఈ నగరి నియోజకవర్గం తీసుకున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా, మీ అందరికీ కూడా కనిపించేది ఒకటే, ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అనంటే, మోసం 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 అన్న పదాలే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసింది. ప్రతి విషయంలోనూ అబద్ధాలు, ప్రతి విషయంలోనూ మోసాలు. ఈ అబద్ధాలు ఈ మోసాలు సరిపోదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇంకా మనం చూసింది ఏమిటి అంటే, అవినీతిని చూసాం, దుర్మార్గాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకొని పోవడం కూడా చూసాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున 2014లో ఓటేశాం. ఓటేసిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో అన్ని రకాలుగా నష్టపోయాం, అన్ని రకాలుగా మోసపోయాం. మళ్ళీ ఇవాళ 14 రోజుల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మూసే ఇస్తారు అన్నది మర్చిపోవద్దు అని మీ అందరితో కోరుతా ఉన్నా. ఇప్పటికే ఈ పెద్ద మనిషి ఈ 5 సంవత్సరాల కాలంలో అక్షరాల 6,000 గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గరుండి మూసే ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే పేదవారు ఎవరూ కూడా తమ పిల్లలను బడికి పంపించే పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు అన్నది మర్చిపోవద్దు అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే పేదవాడు తమ పిల్లలను బడులకు పంపించే పరిస్థితి ఉండదు. ప్రతి గ్రామంలోనూ మనకు నారాయణ స్కూల్స్ కనిపిస్తాయి. ఇప్పటికే నారాయణ స్కూల్స్లో ఎల్కేజీ చదవాలన్నా కూడా 25,000. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు వస్తే ఇక పిల్లలు ఎల్కేజీ చదవాలంటే 1,00,000 రూపాయలు గుంజుతారో మనందరి దగ్గర నుంచి అన్నది మర్చిపోవద్దండి. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు 1,00,000 రూపాయలు దాటుతూ ఉన్నాయి. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి ఇంజనీరింగ్ చదవాలంటే 1,00,000 రూపాయలు దాటుతాయి అన్నది మర్చిపోవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు. ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం ఇంటి పన్నులు బాదుడే బాదుడు. ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం పెట్రోలు డీజిల్ రేట్లు బాదుడే బాదుడు. కులాయి పన్నులు బాదుడే బాదుడు. ఇక మళ్ళీ పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఈసారి మాత్రం బాదుడే బాదుడు కాదు వీరబాదుడు ఉంటుంది అన్నది మర్చిపోవద్దండి అని చెప్తా ఉన్నా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అధికారంలోకి రాగానే పెన్షన్లు తీసేస్తాడు. అధికారంలోకి మళ్ళీ రాగానే రేషన్ కార్డులను కూడా కోసేస్తాడు. ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి కాకమునుపు మన రాష్ట్రంలో పెన్షన్ దారులు
పెన్షన్ కార్డులు 44 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేశాడో తెలుసా, 44 లక్షలను 36 లక్షలకు తగ్గించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇక రేషన్ కార్డుల పరిస్థితి నేను చెప్పాల్సిన పనుల. మళ్ళీ ఈ పెద్ద మనిషి రేషన్ కార్డులను పెన్షన్ కార్డులను ఎప్పుడు పెంచింది, మళ్ళీ ఎన్నికలు 3 నెలలు ఉన్నాయంటేనే అప్పుడు మా చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొచ్చారు మళ్ళీ పేదవాడు ఉన్నాడని, పెన్షన్లు పెంచాలని, రేషన్ కార్డులు పెంచారని. కాబట్టి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఆ తర్వాత రేషన్ కార్డులు ఉండవు, పెన్షన్లు ఉండవు. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే 5 సంవత్సరాల కాలంలో చూస్తూ ఉన్నారు మీ భూములు మీ ఇల్లు ఏవి కూడా మిగల్చడు. ఇప్పుడే భూసేకరణ చట్టానికి సవరణలు చేశారు. కేంద్రంలో భూసేకరణ చట్టం తీసుకొస్తే ఆ భూసేకరణ చట్టానికి సరిపోదు అని ఆ భూసేకరణ చట్టానికి సవరణలు చేశారు. ఇప్పటికే మీరంతా చూస్తూ ఉన్నారు వెబ్ ల్యాండ్ అని చెప్పి పెట్టాడు. ఆ వెబ్ ల్యాండ్ పేరిట మీ భూముల రికార్డులన్నీ కూడా ఇప్పటికే తారుమారు చేస్తూ ఉన్నారు. ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మాయం చేస్తూ ఉన్నాడు, పన్నాగాలు పండుతూ ఉన్నారు. ఇక పొరపాటున మళ్ళీ ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మీ భూములు ఉండవు, మీ ఇల్లు ఉండవు, ఇక ఏమీ ఉండవన్నది అందరూ కూడా మర్చిపోవద్దు అని చెప్పి నేను ఇవాళ మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్నాయి మన ఇసుక, మన మట్టి, మన కొండలు, మన గుట్టలు, మన పొలాలు, మన నదులు ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే పూర్తిగా దోచేస్తూ ఉన్న పరిస్థితులు మన అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఇసుక ఉండదు, ఇక మట్టి ఉండదు, ఇక కొండలుండవు, ఇక గుట్టలుండవు, ఇక నదులుండవు, ఇక ఏమీ కూడా ఉండవు, అన్నీ కూడా పూర్తిగా దోచేసే కార్యక్రమం జరిగిపోతుంది. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పుడు ఇసుక లారీ 40,000. పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఇక ఇసుక లారీ 100,000 రూపాయలు కొనుక్కోవాల్సి వస్తుంది అని మర్చిపోవద్దండి అని చెప్తా ఉన్నా మీ అందరితో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలలో మాఫియాను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇవాళ గ్రామాలలో గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అందాలన్నా, పెన్షన్ అందాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా, ఇవాళ జన్మభూమి కమిటీని మిమ్మల్ని అడుగుతా ఉన్న మొట్టమొదటి ప్రశ్న ఏమిటి, మీరు ఏ పార్టీకి ఓటేశారు అని చెప్పి మొట్టమొదటి ప్రశ్న అడుగుతా ఉన్నారు గ్రామాలలో జన్మభూమి కమిటీ సభ్యులు. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇదే జన్మభూమి కమిటీలు ఏం చేస్తాయో తెలుసా, పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి మీరు గ్రామాలలో ఏ సినిమా చూడాలనో, మీరు ఏ టీవీ ఛానల్ చూడాలనో, మీరు ఏ పత్రిక కూడా చదవాలో అవన్నీ కూడా పూర్తిగా జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తారు. ఇవి చేస్తేనే మీకు పెన్షన్ అంటారు, ఇవి చేస్తేనే మీకు రేషన్ కార్డు ఇస్తామని అంటారు. వాళ్ళ సినిమానే చూడాలి. ఇప్పటికే మీరంతా కూడా చూస్తూ ఉన్నారు ఆయన సినిమా మహానాయకుడట, అది మాత్రమే చూడాలట. ఆయనకు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న సినిమా రిలీజ్ అయితే అది పాపం ఆయనకు వ్యతిరేకంగా కూడా కాదు, ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర, అయినా కూడా దాన్ని చూడకూడదట, వెంటనే కోర్టు వెంటనే వెళ్ళి దాన్ని స్టాప్ చేశాడు. ఇప్పటికే పరిస్థితి ఇది. ఇక పొరపాటున ఓటేస్తే ఇక తర్వాత వాళ్ళ సినిమాలే చూడాలా, వాళ్ళ టీవీలే చూడాలా, వాళ్ళ పత్రికలే చదవాలా, వాళ్ళ స్కూల్లోనే చదవాలా, వాళ్ళ ఆసుపత్రికే వెళ్ళాలి, వాళ్ళు ఎంత డబ్బులు చెప్తే అంత డబ్బులు మనం కట్టిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది మర్చిపోవద్దు అని అడుగుతా ఉన్నా.
పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే రైతులకు ఇక ఉచిత విద్యుత్ ఉండదు. కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ పూర్తిగా గాలికి ఎగిలిపోతుంది. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే కొన ఊపిరితో ఉన్న 1.08, 1.04 రెండు కూడా పూర్తిగా మూతబడిపోతాయన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే ఫీజు రీఇంబర్స్మెంట్ అరకొర ఇస్తా ఉన్నారు, అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇక పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఈ కొన ఊపిరితో ఉన్న ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం కూడా పూర్తిగా పక్కన వెళ్ళిపోతుంది, రద్దయిపోతుంది. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇవాళ ఊర్లల్లో 10 మందికి కూడా ఇల్లులు ఇవ్వడంలా. ఈసారి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఇల్లు ఇచ్చే కార్యక్రమమే పూర్తిగా పక్కన పెట్టే కార్యక్రమం జరిగిపోతుందన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గతాన్ని ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. 1994 మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 1994 ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 1994 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, గెలిచింది, వాళ్ళు చేస్తామని చెప్పింది ఏమిటో తెలుసా? సంపూర్ణ మద్య నిషేధం, 2 రూపాయలకే కిలో బియ్యం. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక ఏమైంది? 1995 వెన్నుపోటు పొడిచి సీఎం కాగానే ఏం చేశాడు? బియ్యము 2 రూపాయలు కాస్తా 5 రూపాయల పావులాకు పెంచేసిన గత చరిత్ర ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 1995 ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేశాడు? మద్యపాన నిషేధాన్ని పూర్తిగా ఎత్తేసిన చరిత్రను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 1995 మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు? 50 గవర్నమెంట్ కంపెనీలు పూర్తిగా అమ్మేసిన పరిస్థితిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను మీ అందరితో. అదే మాదిరిగా ఈసారి మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక పొదుపు సంఘాల్లో ఇప్పటికే 0% వడ్డీ అనేది తీసేసినాడు. ఇక పొదుపు సంఘాలకు సంబంధించిన వడ్డీలు ఇక మామూలుగా ఉండవు, వడ్డీలు బాదుడుగా ఉంటాయి. పొరపాటున ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే రైతులకు బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీ, వచ్చే రుణాలు ఇక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్తాడు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి రైతులకు ఇచ్చే రుణాలు, బ్యాంకుల దగ్గర నుంచి వచ్చే రుణాలను పూర్తిగా కత్తిరించే కార్యక్రమం చేస్తాడు అన్నది మర్చిపోవద్దని నేను చెప్తా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 నెలల కోసం అని చెప్పి మనకు సినిమాలు చూపిస్తా ఉన్నాడు. ఆ సినిమాలన్నీ కూడా 3 నెలలే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ సినిమాలు ఉండవు, ఆ పథకాలు ఉండవు, చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా రద్దు చేస్తాడు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే ఈసారి ఏమవుతుందో తెలుసా? ఈసారి తనను వ్యతిరేకించే వారిని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు బతకని కూడా బతకనివ్వడు. తన పోలీసుల్ని గ్రామం నుంచి రాజధాని వరకు తానే పెట్టుకున్నాడు. మనుషులను చంపినా కేసులుండవు. సిబిఐని రానివ్వడు, ఈడీని రానివ్వడు. పత్రికలన్నీ టీవీలన్నీ ఎలాగో అమ్ముడుపోయాయి. ఇక ఆ తర్వాత వాళ్ళు చంపినా కూడా కేసులు రాసేవాళ్ళుండరు, కనీసం పత్రికల్లో టీవీలలో చెప్పేవాళ్ళుండరు, చూపించేవాళ్ళుండరు, రాతలు కూడా రాసేవాళ్ళుండరు. పైగా తానే చంపేసి మీ బంధువులను తానే చంపేసి వాళ్ళ బంధువులే ఆయనను చంపారు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ కూడా ఇచ్చేస్తాడు ఈ పెద్ద మనిషి. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఓటు వేస్తే ఈసారి బీసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు, మైనారిటీలు ఉండరు, నిరుపేదలు ఉండరు, మధ్యతరగతి వర్గాలు ఎవ్వరూ కూడా ఉండరు. వీరందరికీ ఉద్యోగాలు ఉండవు, బతికే హక్కు కూడా ఉండదు. మీ అందరికీ తెలిసిందే కదా, మొన్న బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాల వారికి జడ్జుల ఉద్యోగాలు ఇచ్చేదానికోసమని చెప్పి ముందుకొస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి లేఖలు రాశాడు, బీసీలుగా ఉన్న వీళ్ళు అర్హులు కారు,
వీళ్ళకి సామర్థ్యం లేదు అని చెప్పి ఏకంగా లేఖలు రాసి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసిన గత చరిత్రను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి చివరి 3 నెలల్లో ఆయన చూపిస్తున్న సినిమాలు కన్నా మీరు పొరపాటును నమ్మితే, డ్రామాలు చేస్తూ ఉన్నవి పొరపాటును మీరు నమ్మితే, చంద్రబాబు నాయుడు గారు మన టీవీలలో చూసినప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాడు, ఆ ఎన్నికల అడ్వర్టైజ్మెంట్లను పొరపాటును మీరు నమ్మితే ఏం జరుగుతుందో తెలుసా? నరమాంసాన్ని తినే అందమైన రాక్షసిని నమ్మినట్టే అన్నది మీరు ఎవ్వరూ కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఒకసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మోసపోయాం, ఇక ఆ తర్వాత కూడా మళ్ళీ మోసపోయే కార్యక్రమం జరిగింది అని అంటే ఎవ్వరం కూడా బతకము అన్న సంగతి ఎవరూ కూడా మర్చిపోవద్దని మీ అందరితో కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి, ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ తర్వాత అది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగి గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది, అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటి, మరో 14 రోజుల్లో ఎన్నికలున్నాయి, ఈ 14 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రోజుకొక సినిమా చూపిస్తాడు మనకు, రోజుకొక డ్రామా చేస్తాడు, ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా కూడా చూపిస్తారు. ఇవాళ జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అన్న సంగతి మీరెవ్వరూ కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మీ అందరినీ కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ కుట్రలతో కూడిన రాజకీయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కుట్రలు రాబోయే రోజుల్లో ఎన్నికల నాటికి వచ్చేసరికి ఇంకా తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళిపోతాయి. చివరి స్థాయిలోకి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? మీ ఊళ్ళకు మీ వార్డులకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బు పెట్టి మిమ్మల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా, మీరందరూ కూడా మీ మీ గ్రామాలలో మీ మీ వార్డుల్లో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి, కలిసి ఆ ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అయ్యాక మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15000 రూపాయలు ప్రతి అక్క చేతిలోనూ అన్న పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలన్నా, ఈరోజు మన పిల్లలు డాక్టర్ కథ చదువులు చదవాలన్నా, ఈరోజు మన పిల్లలు ఏ పెద్ద చదువులు చదవాలన్నా, ఈరోజు మన పరిస్థితి ఏమిటక్క అని చెప్పి ఆ అక్కను అడగండి, ఆ అక్కకు చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే మనకున్న ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి, మనం అప్పుల పాలు అయితే తప్పనిచ్చి మన పిల్లలను ఇవాళ ఇంజనీర్లుగా చదివించే పరిస్థితి ఉందా అక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా అన్న ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, రుణాలు మాఫీ చేస్తానన్నాడు,
పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ కూడా మొత్తం మాఫీ చేస్తాను అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పాడు. కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అక్క అని చెప్పి ప్రతి అక్కకు అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ మనకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం చంద్రబాబు నాయుడు గారు ఎగరగొట్టేశాడు కదక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. అక్క చంద్రబాబు చేసే పసుపు కుంకాల డ్రామాలకు అస్సలు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 20 రోజులు ఓపిక పట్టక్క. చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు మొత్తంగా ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మల చేతికే ఇస్తాడన్నా అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదక్క, మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు వచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఎస్సీలుగా ఉన్న అక్కలకు, ఎస్టీలుగా ఉన్న అక్కలకు, బీసీలుగా ఉన్న అక్కలకు, మైనారిటీలుగా ఉన్న అక్కలకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉండి పేదరికంలో ఉండి అల్లాడుతూ ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్క చేతిలోనూ అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకం ద్వారా 75,000 రూపాయలను దఫాలుగా అన్న ఇస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 3,000 రూపాయలకు చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, రైతన్న అన్నా చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, 5 సంవత్సరాల పాలన చూశాం. ఎన్నికలప్పుడు రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకైనా సరిపోయిందా అన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్క సంవత్సరమైనా ఏ ఒక్క పంటకైనా కూడా గిట్టుబాటు ధర వచ్చిందా అన్నా అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా గతంలో సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చేవాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సున్నా వడ్డీ పథకం పూర్తిగా తీసేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా. 20 రోజులు ఓపిక పట్టన్నా. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నల కోసం, పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్న చేతిలోనూ అన్న సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న ఈ డబ్బు నేరుగా మీ చేతికే ఇస్తాడు, ఏ బ్యాంకులోనూ వేయడు, బ్యాంకులు అప్పులకు జమ చేసుకునే పరిస్థితి రానీడు, నేరుగా మీ చేతిలోనే పెడతాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదు, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, పెట్టుబడి కోసం అన్న 50,000 రూపాయలు ప్రతి రైతన్నకు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న చెప్పాడు గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు, ఆ రోజుల్లో రాజన్న రాజ్యం చూశాం, మళ్ళీ అది సాధ్యమయ్యేది జగనన్నతోనే సాధ్యమవుతుంది అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ అవ్వను అడగండి, అవ్వ ఇవాళ ఎన్నికలు వచ్చాయవ్వా,
రెండు నెలల కిందట మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని ఆ అవ్వని అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా ఇవ్వడం లేదు నాన్న అని చెప్పి అంటుంది. లేకపోతే అవ్వ అంటుంది, ఇలా 1,000 రూపాయలు ఇచ్చేవారు నాన్న అని చెప్పి ఇలా చేయలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వని అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే, జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే, ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని అపతి అవ్వను అడగండి. అపతి అవ్వను అడగండి, అపతి తాతను అడగండి. అవ్వా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత నీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, నీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3,000 పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్రామానికి 10 ఇళ్ళు కూడా ఇవ్వలేని అద్వానమైన పరిస్థితిలో ఈ పాలన చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ఆ రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చిన రోజులు చూశాము. మళ్ళీ ఆ రోజులు రావాలంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యమవుతుంది అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి. నేను గట్టిగా నమ్ముతా ఉన్నా, పేదవాడి జీవితం మారాలి అనంటే అది నవరత్నాలతో మారుతుంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను, నవరత్నాలకు నేను కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా చేసి చూపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఆ మార్పు తెచ్చే దిశగా మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు. నా కుడి వైపున రోజం ఉంది, నా చెల్లెలు సౌమ్యరాలు, మంచిది మంచి చేస్తాది అనే నమ్మకం సంపూర్ణంగా నాకుంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు నా చెల్లి రోజా మీద ఇవ్వవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాను. అదే రకంగా నా ఎడం వైపున రెడ్డన్ననున్నాడు, మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడు అన్న నమ్మకం సంపూర్ణంగా నాకుంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు రెడ్డన్న మీద కూడా సంపూర్ణంగా ఉంచవలసిందిగా పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా వెళ్ళే ముందు ఒకసారి మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను గుర్తును చూపిస్తాను. దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క మన గుర్తక్క, మన గుర్తన్నా, మన గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా, అక్క ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తన్నా, ఫ్యాన్ గుర్తమ్మా, అన్నా ఫ్యాన్ గుర్తన్నా, ఫ్యాన్ గుర్తమ్మా, అక్క ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తన్నా, ఫ్యాన్ గుర్తు తాత, ఫ్యాన్ గుర్తు తాత, ఫ్యాన్ గుర్తమ్మా, మర్చిపోకూడదు తాత, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తన్నా, ఫ్యాన్ గుర్తమ్మా, అన్నా ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తండి, ఫ్యాన్ గుర్తున్నా, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా. మీ అందరి చల్లని దీవెనలకు, చల్లని ఆశీస్సులకు, చిక్కటి చిరునవ్వులకు మరొకసారి మీ అందరితో కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.